हाँ डेयर्स इप्पुडु प्योर मैथ्स रिलेटेड अंटे मन रेखागणित ज्यामेट्री उंदिगा ज्यामेट्री रिलेटेड वेल्दाम क्वेश्चन्स बागा अब्जर्व चेयंडि इप्पुडु ई डायग्राम अब्जर्व चेयंडि क्वेश्चन ओकसारि अब्जर्व चेयंडि इन द गिवन फिगर बी अंड सी आर द सेंटर्स आफ् द टू सर्किल्स ई रेंडु सर्किल्स योक्क अंटे ई रेंडु वृत्ताल योक्क केंद्रालु अंट एवरेवरु बी अंड सी सरे मंचिदि तर्वात एडी इज द कामन टांजेंट एडीई इज द कामन टांजेंट तेलुगुलो अयिते उम्मडि स्पर्शरेख एवरिकि ई रेंडु वृत्तालकि उम्मडि स्पर्शरेख ओके मंचिदि तर्वात एं अडिगाडु इक्कड रेडियस आफ बोथ द सर्किल्स इज 3:5 अट यस इक्कड रेडियस उंदि कदा इदि 3 पार्ट्स इदि 5 पार्ट्स अंट जाग्रत्त असल कन्फ्यूजन इदि 3 पार्ट्स इदि 5 पार्ट्स उंदंट मल्ल इंकोटि एं इच्चाडु अंटे एसी 40 सेंटीमीटर्स इच्चाडु 40 अंटे मीनिंग अदि एसी अंटे एंटि ए नुंचि सी वरकु ई मोत्तं ई लैन मोत्तं एंत इच्चाडु 40 सेंटीमीटर्स इच्चाडु मोत्तं कलिपि ए नुंचि सी वरकु अंटे मीकु तेलुसिन पाइंट गुरिंचि चेप्तुन्नानु एसी ఈక్వల్ టు 40 सेंटीमीटर्स రైట్ ఇది వాడు ఇచ్చిన స్టోరీలు కానీ ఇది 3 పార్ట్స్ 5 పార్ట్స్ అన్నాడు 3:5 రేషియో అన్నాడు కానీ 3 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ అనలేదు ఏది ఈ రెండు పార్ట్స్ బీసీ మధ్య లైన్స్ కాబట్టి ఈ బి అండ్ సీలు ఏంటివో వాటి యొక్క సెంటర్స్ కేంద్రాలు కదా వృత్తాల కేంద్రాలు కదా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది ఉమ్మడి స్పర్శరేఖ కాబట్టి నెక్స్ట్ ఏం అడిగింది కొత్తగా దెన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ డిఈ ఎస్ డిఈ యొక్క విలువ ఎంత అనమాట డికి ఈకి మధ్య దూరం కావాలి మనకి నైస్ క్వశ్చన్ సూపర్ క్వశ్చన్ డిఈ మధ్యలో దూరం కావాలంటే ఏసీ అనే మొత్తం 40 సెంటీమీటర్స్ అయితే రెడీ ఉంది మనకి ఏసీ 40 రెడీ ఉంది రైట్ అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి ఏసీ 40 సెంటీమీటర్స్ తర్వాత ఏబీ తెలియదు బీసీ కూడా తెలియదు కాకపోతే బీసీ మాత్రం 3:5 రేషియోలో ఉందట అంటే ఇది ఎంత దూరం ఉందో అంటే ఎంత లెంత్ ఉందో అది 3:5 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మనం సో బాగానే ఉంది కాకపోతే మై ఇంటెన్షన్ నా బాధంత ఏంటంటే పెద్ద పెద్ద బుద్ధదలు పెట్టి దూరకండి మా టూ సెంటర్స్ మధ్య డిస్టెన్స్ అంటే టూ సెంటర్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి కూడా ఓ ఫార్ములా ఉంటుంది అండర్ రూట్ అని చెప్పేసి ఆ సోదరు మనకు వస్తుంది ఆ ఫార్ములాస్ పని లేదు మనకు పైథాగరస్ తెలిసి సరిపోతుంది ప్రతి క్వశ్చన్ 90% క్వశ్చన్స్ పైథాగరస్ మీద డిపెండ్ ఉంటాయి ఇది జామెట్రీకి సంబంధించి రైట్ అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి బెస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఒక స్పర్శరేఖ ఉమ్మడి స్పర్శరేఖ అంటే మీకు ఒక టాంజెంట్ గీసాము కంపల్సరీ ఒకే పాయింట్ దగ్గర మీట్ కావాలి ఒకే ఒక బిందువు దగ్గర సర్కిల్ మీద మీట్ కావాలి రైట్ ఈ బిందువు నుంచి ఈ కేంద్రానికి మధ్య ఏదైనా ఒక లైన్ గీసామనుకో ఆటోమేటిక్గా ఇది 90 డిగ్రీ చేస్తుంది దట్ ఈస్ అ రూల్ 90 డిగ్రీ చేస్తుంది ఇక్కడ కూడా అంతే కదా ఇంకో లైన్ గీస్తే ఇట్లా ఇక్కడ కూడా ఎంత 90 డిగ్రీ చేస్తుంది అయితే ఇక్కడ ఒక పెద్ద క్లూ ఉంది చూడండి ఏంటా క్లూ అంటే 90 డిగ్రీ చేసినప్పుడు అకార్డింగ్ టు పైథాగరస్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఏడిబి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం ఏఈసి కూడా లంబకోణ త్రిభుజం ఇది 90 డిగ్రీస్ ఇది 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ ఆపోజిట్ ఉండేది ఏసీ కదా ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకోండి ఏఈసి నుంచి ట్రయాంగిల్లో ఇది 90 డిగ్రీస్ కాబట్టి ఇది హైపోటెనస్ అవుతుంది హైపోటెనస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది అవునా కాదా కానీ మొత్తం దూరం మనకు తెలియదండి ఇది మాత్రం తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి అయితే ఇక్కడ ఒక బ్రిలియంట్ థాట్ ఏంటి తెలుసా ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ 5 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు అంటే 5 సెంటీమీటర్స్ 3:5 ఉంది కాబట్టి లాజికల్గా ఇక్కడ ఎంత లెంత్ ఉంటుందో అదే రేడియస్ అవుతుంది కదా ఇది 5 అంటే 5 పార్ట్స్ అయితే ఇది 5 పార్ట్స్ అవుతుంది కానీ 5 పార్ట్స్ ఇక్కడ 5 సెంటీమీటర్స్ అయితే కాదు కదా అయినా ఇంకొక క్లో ఉంది ఏంటో క్లో అంటే ఏకి సికి మధ్య దూరం 40 ఉన్నప్పుడు ఇక్కడ సమేదో మీ కంఫర్ట్ కోసం ఏ నుంచి బీకి సమేదో ఎక్స్ అనుకుందాము ఏమనుకుందాం ఏ నుంచి బీకి ఎక్స్ అనుకుందాం మరి ఏ నుంచి బీకి ఎక్స్ అయితే ఈ మిగతా స్టోర్ ఏమవుతుందమ్మా లాజికల్గా 40 - x అవుతుంది కానీ అలా కాకుండా మరి ఇంకోలాగా ఆలోచించండి ఎక్స్ ఇక్కడ అనకండి నా ఇంటెన్షన్ నేను ఎగ్జామ్ రాస్తే ఇలా ఆలోచిస్తా 3:5 రేషియో కాబట్టి ఇది 3x 5x అనుకుంటే ఈ మొత్తం 40లో 3x 5x కట్ అయితే మిగిలింది ఏమవుతుంది 3x + 5x కలిపితే మొత్తం 8x కదమ్మా ఇట్లా జనరల్గా ఇది 3x అనుకుందాం 5x అనుకుందాం 3x + 5x అంత 8x ఆ 8x 40 నుంచి కట్ చేస్తే ఇక్కడ మిగిలేదు ఏబి మధ్య దూరం ఏబి మధ్య దూరం అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి మా ఏమైతే చెప్పండి ఏబి మధ్య దూరం 40 సెంటీమీటర్ నుంచి 8x కట్ అవుతుంది 40 - 8x అవుతుంది దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు కదా 40 - 8x గుడ్ మొత్తం 40 అనుకుంటే దాంట్లో 8x కట్ చేసిన ఇంతవరకు క్లూ ఉంది రెడీ అయితే దీంట్లో బ్రిలియంట్ వే ఏంటంటే మనకు తెలియాల్సిన కామన్ స్టోరీ ఎక్స్ వైలో డైరెక్ట్ ఫైండ్అవుట్ చేయొచ్చు మా ఎట్లా ఫైండ్అవుట్ చేయొచ్చు అంటే సింపుల్గా ఆలోచించండి ఏడిబి 90 డిగ్రీస్ ఏఈసి 90 డిగ్రీస్ అంటే లాజికల్గా ఇవి ఏమవుతుంది సిమిలారిటీ అంటారు మా ఏడిబి అండ్ ఏఈసి ఏడిబి ఏఈసి ఇవి రెండు చూడడానికి సేమ్ ఉంటాయి సిమిలారిటీ కండిషన్ అన్నట్టు సిమిలారిటీ కండిషన్ ఉన్నప్పుడు ఒక చిన్న రూల్ ఇది చిన్నప్పుడు 6th, 7th, 8th క్లాస్లో నేర్చుకున్న రూల్ ఇది అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి మా ఇగో డిబి బై ఈసి చేసిన ఏబి బై బీసీ చేసిన సేమ్ రావాలి ఏంటంటే డిబి బై ఈసీ అయిన రేషియో ఏసీ అంటే చిన్నది తీసుకుంటే
ఇప్పుడు మీరు ఏం తీసుకున్నారు ఇక్కడ డీబీ తీసుకున్నారు చిన్నది డీబీ బై ఈసీ చేసిన ఏబీ బై ఏసీ చేసిన అంటే చిన్న ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్ యొక్క కంపారిజన్ అన్నట్టు అవి రెండు ఈక్వల్ అవుతాయి అన్నట్టు రేషియో ప్రకారంగా ఎట్లా అయిపోయింది మళ్ళీ ఇది రూల్ యాక్చువల్లీ ఏంటది డీబీ లేదా బీడీ బీడీ అనేది ఏంది చిన్న ట్రయాంగిల్ ఏడీబీ యొక్క ట్రయాంగిల్ది మళ్ళీ పెద్ద ట్రయాంగిల్ తీసుకోండి ఏఈసీలో ఈసీ ఈ బై సి ఈ రెండింటి యొక్క రేషియో రైట్ ఇది ఒక్క రూల్ తెలిస్తే మిగతా స్టోరీ అంతా ఫినిష్ రైట్ ఇది చేసిన ఏబీ చిన్న ట్రయాంగిల్ ఏబీ బై ఏసీ ఏసీ చేసిన సేమ్ రూల్ దీన్నే సిమిలారిటీ కండిషన్ అంటాం సిమిలారిటీ అంటే రెండు చూడడానికి ఒక విధంగా కనిపిస్తాయి కానీ ఈక్వల్గా ఉండవు ఈక్వాలిటీ వేరు సమానత్వం వేరు ఈ సిమిలారిటీ వేరు రైట్ సో సమానత్వానికి సర్వసమానత్వానికి తేడా ఉంది మా రైట్ ఇక్కడ ఏంది చూడడానికి ఒకేలా కనిపిస్తే అంతే సిమిలర్గా ఉంటాయి సిమిలారిటీ రైట్ ఇప్పుడు మీరు ఏమర్థం చేసుకోవాలి డీబీ బై ఈసీ చేసిన ఏబీ బై ఏసీ చేసిన సేమ్ రావాలి మరి మనకు తెలుసు కదా ఇక్కడ 3x 5x అనుకున్నాం సరే మంచిది మొత్తం 8x అవుతుంది అమ్మా టోటల్ ఏమవుతుంది అంత 8x అవుతుంది ఇక్కడ నుంచి బి నుంచి సి వరకు సో దట్ అదర్ ఇష్యూ తర్వాత విషయం అది ఇప్పుడు నాకేం కావాలి డీబీ అంటే 3x ఇక్కడ 3 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది రేడియస్ కాబట్టి అది రైట్ వ్యాసార్థం కాబట్టి కంపల్సరీ 3x ఇక్కడ దాకా ఉంటే ఇక్కడ కూడా 3x ఇది 5x ఉంటే ఇది కూడా 5x ఉంటుంది ఇది కూడా 5x అవుతుంది ఇది 3x ఇది 5x ఇప్పుడు డీబీ అంటే లేదా బీడీ బీడీ అంటే ఏంటి 3x కదా ఎస్ ముందు అది తీసుకోండి 3x బై ఇక్కడ డీబీ తీసుకున్నా కూడా ఇక్కడ ఈసీ తీసుకున్న సేమ్ ఉండాలి 5x 3x బై 5x ఇస్ ఈక్వల్ టు మళ్ళీ చిన్న ట్రయాంగిల్ ఏంది ఏబీ అంటే చెప్పుకున్నాం ఇక్కడ ఏబీ ఇంతవరకే ఏబీ అంటే 40 - 8x రైట్ 40 - 8x బై మళ్ళీ తీసుకోవాలి ఏసీ తీసుకోవాలి ఏసీ అంటే పెద్దది మొత్తం అంటే 40 ఈ రెండు ఈక్వల్ అవుతాయి ఒక్క కండిషన్ అర్థమైతే మిగతా అంతా చాలా ఈజీ ఎక్స్ వాల్యూ తెలిసిపోతుంది మనకి మళ్ళీ 90 degrees అని సిమిలర్ కండిషన్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇదిగో చూడండి ఈ భుజం యొక్క మరి ఈ భుజం యొక్క నిష్పత్తులు ఈ రెండు భుజాల యొక్క నిష్పత్తులు సమానంగా ఉండాలి సమానత్వం కండిషన్ 6th, 7th, 8th class నేర్చుకుంది మీరు అది ఓకే ఇది ఒక రూల్ తెలిసింది కదా ఇంకా తర్వాత ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు మా ఎక్స్ ఇస్ గెట్ క్యాన్సిల్ కాబట్టి 5 1 5 8 8 4 24 40 ఇటు వస్తుంది 86 అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 రైట్ అంతే కదా మా ఎక్స్ ఈక్వల్ టు ఎస్ ఎక్స్ వాల్యూ 2 వచ్చింది అండి ఇక చూడండి ఇక్కడ 8 3 24 ఉంది ఇక్కడ 40 అటు కట్ అవుతుంది సో 16 అవుతుంది 8x ఈక్వల్ టు 16 అయితే ఎక్స్ ఈక్వల్ 2 సెంటీమీటర్స్ ఎక్స్ 2 అంటే లాజికల్ 3x అంటే ఏంది మా ఇది మొత్తం ఎంత 6 సెంటీమీటర్స్ ఇది మొత్తం ఎంత 10 సెంటీమీటర్స్ ఇది మొత్తం 10 తెలిసిపోయింది మొత్తం 6 తెలిసింది ఇది ఒకటే ప్రయాణం ఇది మొత్తం 40 - 8x అంటే 8 2 16 అంటే 40 నుంచి 16 పోతుంది మా ఇది 24 ఎక్కడికి బీ వరకే 24 బీసీ 8x అయితే మిగతా అంతా 40 - 8x కాబట్టి ఇది 24 సెంటీమీటర్స్ అయితే ఏ నుంచి బి వరకు 24 సెంటీమీటర్స్ రైట్ ఇక బాగా అబ్జర్వ్ చేయండి ఏడీబీ 24 ఉంది 3x అంటే 6 సెంటీమీటర్స్ ఉంది 6 సెంటీమీటర్స్ వచ్చేసింది మా ఇది 6 వచ్చింది ఇది 24 వచ్చింది పెద్ద ట్రయాంగిల్ చూడండి ఏఈసీ ఇది 5x అని 10 వచ్చింది ఇది మొత్తం 40 ఉంటుంది బస్ ఈ సింపుల్ లాజిక్ తెలిసింది అనుకోండి ఇక పైథాగరస్ అప్లై చేద్దాం అకార్డింగ్ టు పైథాగరస్లా ఇది అది రైట్ యాంగిల్ అనుకోండి దీని ఆపోజిట్లో ఉండేది హైపోటెన్యూస్ స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఏడీ స్క్వేర్ ఇక మీ కంఫర్ట్ కోసం చెప్తున్నది ఎంత సోద అవసరం లేదు యాక్చువల్లీ మనం చేసే విధానం ఇట్లా ఉంటుందని చెప్తున్నాను అంతే రైట్ అంటే ఇక్కడ ఏంది ఏబీ అంటే 24 స్క్వేర్ యో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఎంతమ్మా 6 స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ అంటే ఏడీ వాల్యూ తెలుస్తుంది మనకి ఇక్కడ ఏ ట్రయాంగిల్ నుంచి ఏడీబీ ట్రయాంగిల్ నుంచి అప్పుడు లాజికల్ అనేది 24 స్క్వేర్ అంటే 24 అంటే ఇప్పుడు 5 1 అంతే కదా 4 స్క్వేర్ ఎస్ 576 తగ్గిపోతే 540 ఎస్ 540 అనేది ఏంటి ఏడీ స్క్వేర్ వాల్యూ ఇది ఒక ఫస్ట్ రూల్ ఏడీ స్క్వేర్ వాల్యూ ఎంత 540 అంటే ఏడీ వాల్యూ చెప్పండి మా ఏడీ వాల్యూ అంటే √540 కాబట్టి ఏడీ ఈక్వల్ √540 అంటే 540 ఏం చేయొచ్చు మనం ఇంకా లాజికల్గా 54గా 2 × 270 లేదా 4 × అలా మీరు 225 కూడా తీసుకోవచ్చు 225 అంటే 15 6 సో వాట్ ఎవర్ ఇది ఎంత వచ్చింది మా √540 వచ్చింది ఎక్కడి వరకు ఏ నుంచి డి వరకు ఏడీ స్క్వేర్ అంటే ఏడీ వాల్యూ √540 క్లియర్ మరి అకార్డింగ్ టు ఏసీఈ సేమ్ హైపోటెన్యూస్ స్క్వేర్ 40 స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ ప్లస్ మొత్తం ఏఈ స్క్వేర్ అవుతుంది రైట్ ఇది ఒక రూల్ మళ్ళీ ఏంటది ఫస్ట్ కండిషన్లో ఏడీ స్క్వేర్ అంటే ఏడీ వాల్యూ 540 వచ్చింది సెకండ్ కండిషన్లో ఏఈసీ
క్లియర్ ఏబీసీ కమ అని చెప్పండి ఇప్పుడు మొత్తం 40 కదా ఏ నుంచి సి వరకు 40 కదా yes 40 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 10 ఇస్ ఈక్వల్ వస్తుంది ఇక్కడ ఇస్ ఈక్వల్ టు 10 స్క్వేర్ 10 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనుకుందాం అది మనకి తెలియదు కాబట్టి ఏ స్క్వేర్ లాజికల్ ఏ స్క్వేర్ అడగండి ఏ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 1600 మైనస్ 100 అంటే 1500 వస్తుంది మా 1500 ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ స్క్వేర్ కానీ నాకు ఏడి తెలిసింది ఏఈ తెలిసింది కానీ ఇది ఒక్క ముక్క కావాలి ఈడి కావాలి అరు డిఈ కావాలి క్వశ్చన్ అడిగింది ఏంది అది డిఈ అంటే డి నుంచి వరకు మొత్తం తెలుసు కదా మొత్తం ఎంత 1500 అంటే ఏ ఈక్వల్ టు అమ్మా ఏ ఈక్వల్ టు రూట్ 1500 రైట్ రూట్ 1500 దీన్ని ఇంకా రియల్గా చెప్పొచ్చు మా ఏ అంటే రూట్ 1500 ఇంకోలా కూడా చెప్పొచ్చు ఎట్లా ఇంకోలాగంటే 100 అంటే లాజికల్గా 15 ఇంటూ 100 కాబట్టి 15√10 పెద్ద వాల్యూ సో ఇప్పుడు 15 ఇంటూ 100 రాయొచ్చు కదమ్మా 15 ఇంటూ 100 హండ్రెడ్ కెన్ బి 10 అంటే 10 బయటకు వస్తే 10√15 అవుతుంది ఇది అస్సలు మారదు 10√15 ఎస్ మొత్తం వాల్యూ ఏ నుంచి ఈ వరకు 10√15 ఈ 540 అంటే √540 అంటే √540 ఏం రాయొచ్చు మనం 4 ఇంటూ రాయొచ్చు కదా రైట్ బై 2 కొడితే సో 4 అంటే 15 టైమ్స్ వస్తుంది రైట్ అంటే లాజికల్ ఏం రాయొచ్చు మళ్ళీ దీన్ని 6 అంటే 36 ఇంటూ 15 రాయొచ్చు కదా అంతే కదమ్మా 72 36 ఇంటూ 15 అంటే లాజికల్ దీని ఏం రాయొచ్చు మనం లాజికల్ ఏం రాయొచ్చు √540 అంటే సో లాజికల్ 6√15 రైట్ ఈ ముక్క 6√15 ఇది మొత్తం 10√15 ఈ ఏఈలో నుంచి ఈడి కట్ చేసి వచ్చేది కదా ముక్క అంటే లాజికల్ ఫైనల్ స్టెప్ ఏంటి డైరెక్ట్ స్టెప్ ఏంటి మాకు డైరెక్ట్ కమాన్ అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి మా ఇగో ఏఈ అంటే ఇంత 10√15 మైనస్ 6√15 దట్స్ ఇట్ ఇదే మన స్టోరీ 10√15 అనేది మొత్తం దాంట్లో ఈ చిన్న ముక్క తీసేస్తే మిగిలింది ఇది అంటే ఆన్సర్ ఎంత వస్తుంది ఇప్పుడు 4√15 దట్స్ ఇట్ సో మేక్ ఇట్ సింపుల్ అంటే ఇక్కడ ఇంత పెద్ద చరిత్ర ఎందుకు ఉంటుందంటే ఇక నిజం చెప్పాలంటే అఫ్కోర్స్ ఎస్ఎస్సీజిఎల్ టైర్ 2 క్వశ్చన్ ఇది దీనికి ఇంత స్టోరీ వెనుక ఉన్న మొత్తం డీటెయిల్స్ అని తెలిసిపోవాలి ఫస్ట్ అంటే ఆ సిమిలారిటీ కండిషన్ అంటే సమానత్వం ఎట్లుంటుంది సర్వసమానత్వం ఎట్లుంటుంది ఇవన్నీ నేర్చుకొని వాటి రూల్స్ అని తెలుసుకుంటే చిన్న రూల్ ఏంది డిబి బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ అని ఒక రూల్ తెలిసినందుకు ఎక్స్ తెలిసిపోయింది అంటే ఈ ముక్కలు తెలిసిపోయినవేమో అంటే 3x 5x ఉంది ఆ క్లూ తోటి పైథాగరస్ వచ్చాడు పైథాగరస్ మళ్ళీ ఇంకొక వే కూడా ఉంటుంది ఇక్కడ ఏది ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ అని చెప్పేసి ఫార్ములా కూడా ఉంటుంది మా సో ఆ స్టోరీ మనకు అవసరం లేదు అంత దూరం అవసరం లేదు సింపుల్ ఏంది సిమిలారిటీ కండిషన్స్ తీసుకున్నా వీటి యొక్క రేషియోలు తీసుకున్నాం తర్వాత పైథాగరస్లో అప్లై చేసినాం ఆటోమేటిక్ వచ్చింది మొత్తం తీసుకుంటే ఇక్కడ 90 డిగ్రీస్ మాకు గుర్తుపెట్టుకోండి ఇక్కడ 90 డిగ్రీస్ కాబట్టి దీనికి 90 డిగ్రీస్ ఆపోజిట్లో హైపోటెనస్ కర్ణము స్క్వేర్ అవుతుంది కర్ణము స్క్వేర్ ఇక్కడ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇక్కడ కూడా అంతే కర్ణము స్క్వేర్ ఏబీ ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ప్లస్ సంథింగ్ స్క్వేర్ అట్లా అన్నట్టు అంటే మొత్తం ఇది ఈ ముక్క తెలుస్తుంది పెద్ద ముక్క తెలుస్తుంది ఆ పెద్ద ముక్కలకు వెళ్ళి చిన్న ముక్క కట్ చేసి వచ్చేది ఆ చిన్న ముక్క డిఏ ఇది ఇది బేసిక్ గుడ్ ఐడియా అఫ్ కోర్స్ చాలామంది ఎవరైతే మ్యాథ్స్ మీద కోపం ఉంటుందో వాళ్ళు ఏంటంటే దీని యొక్క అసలు స్టోరీ తెలుసుకోవాలి కదా ముందు అంటే దీనికి ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది మనకి కంపల్సరీ 2 సర్కిల్ మధ్య ధర్మాలు అంటే 2 వృత్తాల మధ్య ధర్మాలు వాటి యొక్క కండిషన్లు ఏంది అప్పుడు స్పర్శరేఖ గీసినప్పుడు ఏంటి ఆ కండిషన్స్ అండ్ సిమిలర్ కనబడుతుంటాయి 2 చుట్టుకి ఒకేలాగా ఉన్నప్పుడు వాటి యొక్క నిష్పత్తుల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు మీరు ఇంట్రడక్షన్ పూర్తిగా డీటెయిల్గా వినాలి లేకపోతే చాలా కష్టమవుతుంది అఫ్కోర్స్ ఇది మీకు అంత సోది పెట్టడానికి మాత్రమే ఇది ఒక్క స్టెప్ వేయాలి ఆ తర్వాత డైరెక్ట్ చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు ఏమని చెప్పేసి డైరెక్ట్ చూడగానే ఆన్సర్ ఏంటి 40 స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్ ఒక వాల్యూ వస్తుంది ఇక్కడ 24 స్క్వేర్ మైనస్ 36 ఇంకో వాల్యూ వస్తుంది ఆ రెండింటిని మేనేజ్ చేస్తే చిన్న ముక్క అంటే డైరెక్ట్ చెప్పేయచ్చు మీరు అట్లా కానీ ఇదంతా డీటెయిల్స్ తెలిస్తేనే మీకు క్లారిటీ వస్తుంది అన్నట్టు ఓకే హోప్ అర్థమైంది అనుకుంటా బట్ ఇక తప్పదు మా సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్త